హాయ్ అండి వెల్కమ్ టు శిల్ప థాట్స్ ఈరోజు నేను పాతకాలు నాటి గుమ్మడికాయ కర్రీ గురించి చెప్తానండి గుమ్మడికాయలు హెల్త్కి చాలా మంచిది నేను ఎవరి వీక్ కంపల్సరిగా కొంటాను గుమ్మడికాయ అనేది నా మెనూలో కంపల్సరిగా పంపిన్ కర్రీ ఉండాల్సిందే ఇదిగోండి ఆ కాయ కట్ చేస్తే రెండు పెద్ద కప్పులు వచ్చాయి నాకు గుమ్మడికాయలు అయితే సన్నగా తరుక్కోండి గుమ్మడికాయలు మరి పెద్ద పీసులు కాకుండా ఇదిగోండి ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది మీకైతే రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి చిన్నగా కట్ చేసుకోండి ఉల్లిపాయలు కూడా నైస్గా ఇవి కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి కడాయి పెట్టుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకోండి గుమ్మడికాయ అనేది వేగంగా మగ్గిపోతుంది ఎంత పెద్ద పీసెస్ అయినా కానీ మీడియం అయితే సరిపోతుంది ఆయిల్ మరిగాక ఒక స్పూన్ ఆవాలు వేసి ఆవాలు కొద్దిగా చెట్టుపాట్లు ఆడాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి ఆవాలు చిటిపట్ల ఆడితేనే బాగుంటుంది ఎప్పుడూను కర్రీ అనేది జీలకర్ర కూడా వేసుకున్నాక కొద్దిగా శనగపప్పు శనగపప్పు ఒక టూ స్పూన్స్ వరకు అయితే వేస్తున్నాను మినపప్పు కూడా కొద్దిగా వేసుకోండి సరిపోతుంది చూడండి వీడియోలో చూపించిన విధంగా అయితే వేసుకోండి గుండె మినపప్పు వేసుకుంటున్నాను కానీ నార్మల్ పొట్టి మినపప్పు అయితే ఇంకా టేస్టీగా వస్తుంది ఈ కర్రీ అనేది కొద్దిగా వేపుకొని ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇందులోనే రెండు ఎనిమిది చేతి సరిపోతాయి అవి కూడా కట్ చేసుకొని ఒకసారి వేపుకోండి ఈ కూర ట్రై చేసి అప్పుడు కామెంట్ చేయండి ఎవరైనా చేస్తే చాలా బాగుంటుంది లైక్ చేయకుండా ఉండలేరు వెల్లుల్లి కూడా కొద్దిగా ఒలిచి వేసుకోండి వెల్లుల్లి మంచి టేస్ట్ ఇస్తుంది కర్రీకి ఇప్పుడు కూడా ఇవి వేగాక ఇందులో ఇప్పుడు మనం చాప్ చేసుకున్నాం కదా ఆనియన్స్ అవి కూడా వేసుకొని బాగా వేపుకోండి ఇవి మరీ ఎర్రగా వేగిపో అవసరం లేదు నైస్గా ఒక సెవెంటీ పర్సెంట్ వేగితే సరిపోతుంది కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని పచ్చిమిర్చి కూడా ఒక మూడు వేసుకోండి సరిపోతుంది మళ్ళీ కారం ఎక్కువైతే బాగుండదు కారం కూడా లాస్ట్లో వేస్తాం కాబట్టి ఈ స్పైసీనెస్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇవి వేగాక కొంచెం ఆనియన్స్ వేగుతాయి కదా అప్పుడు ఒక స్పూను అల్లవిల్లి పేస్ట్ వేసుకోండి అలవిల్లి పేస్ట్ బాగా వేగాక అప్పుడు గుమ్మడికాయ ముక్కలు వేసుకోండి రెండు పెద్ద కప్పులు గుమ్మడికాయ తరిగి ఉంచుకున్నాం కదా అవి వేసుకోండి వేసుకొని పైనుంచి కింద వరకు కలుపుకోండి బాగాను ఇప్పుడు పైన సాల్ట్ చల్లేసి కొద్దిగా పసుపు కూడా చల్లుకోండి ఒక పావు స్పూన్ తక్కువ పసుపు కూడా వేసుకొని బాగా పైనుంచి కింద వరకు కలుపుకోండి మళ్ళీ కలుపుకొని ఈ కూర అయితే ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకున్నాక బాగా మగ్గిపోతూ ఉంటుంది గుమ్మడికాయ అనేది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి ఒక స్పూన్ కారం వేసి ఇందులోనే కొద్దిగా అంటే రెండు స్పూన్లు బెల్లం పొడి అయితే వేసుకుంటున్నాను మీరు బెల్లం కూడా తరి తరిగి వేసుకోవచ్చు బెల్లం వేయడం వల్ల అసలైన గుమ్మడికాయ కర్రీ అంటే ఏంటో తెలుస్తుంది ఎవరికైనా బెల్లం లేకుండా గుమ్మడికాయ కర్రీ బాగుండదు మూత పెట్టేసుకోండి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాక మగ్గిపోతూ ఉంటుంది కొద్దిగా మూత తీసి కొద్దిగా వాటర్ వేయండి కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి ఆ వాటర్కి అలా మగ్గిపోతుంది కర్రీ అనేది చాలా బాగుంటుంది వేడివేడిగా తినండి దీనికి కాంబినేషన్ అయితే నేను పెసరపప్పు టమాటో చేశాను ఈరోజైతే ఇదిగోండి రైస్తో గుమ్మడికాయ కర్రీ పెసరపప్పు టమాటో అదిరిపోయింది మీరైతే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్